అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ స్నిప్పెట్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ అయితే నేను వచ్చేసరికి ఇది మండే బ్లాగ్ అండి, లాస్ట్ మండే బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను ఏంటి అని అంటే క్లీనింగ్ చేస్తున్నాను, ఎందుకంటే సండే ఇట్లా మా ఫ్రెండ్ వచ్చింది అండ్ అలాగే ఇట్లా లంచ్కి ఇన్వైట్ చేసాము అని చెప్పాను కదా. సో నేను ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఇంకెక్కడి అక్కడ అన్ని అక్కడ పడేసి నేను ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకొని మండే మార్నింగ్ స్టార్ట్ చేసేసానమాట నా క్లీనింగ్. సో ఇక్కడ మొత్తం అన్నీ సర్దేసుకుంటున్నారనమాట. సో మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీ అందరి డైలీ మార్నింగ్ రొటీన్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నాకు ఇంకా ఎటువంటి వీడియోస్ పెట్టాలి, ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి. మీరు ఇంకా ఎటువంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటి అంటే నా క్లీనింగ్ స్టార్ట్ చేసేసానమాట. సో ఓవరాల్గా క్లీనింగ్ వచ్చేసరికి ఈజీగా 2 to 3 hours పట్టేస్తుంది. మొత్తం క్లీన్ చేసుకొని ఊడ్చేసుకొని తుడుచుకొని ఇంకా బట్టలు అన్నీ ఉంటాయి కదా. సో ఇంటి పనులు అంటే మీ అందరికీ తెలిసిందే కదా, రెస్ట్లెస్ జాబ్ అని చెప్పచ్చు నిజం చెప్పాలంటే ఇది. సో అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే నా క్లీనింగ్ 2 to 3 hours పడుతుంది. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటి అని అంటే మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నారా మన ఛానల్లో వీడియోస్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, కింద రెడ్ కలర్లో రాసి ఉంటుంది సబ్స్క్రైబ్ అని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయచ్చు అన్నమాట. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సో ఇక్కడైతే నేను క్లీనింగ్ చేస్తున్నానన్నమాట. సో చూసేయండి ఫ్రెండ్స్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చూసారా, మేము యాక్చువల్లీ వచ్చేసరికి మస్కిటో నెట్ తీసుకొచ్చామన్నమాట. సో వచ్చేసరికి మేము మస్కిటో నెట్ తెప్పించాము. ఇది వచ్చేసరికి అమెజాన్లో తీసుకున్నాము, దీని కాస్ట్ 1000 అలా పడింది అనమాట. మాకు మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, మేము ఉంటున్న ఏరియాలో ఎక్కువగా చెట్లు ఉంటాయండి. సో అందుకే మాకు మస్కిటోస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే తెప్పించామన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయి, ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. మేము వచ్చేసరికి తీసుకున్నది 2 బెడ్రూమ్
సో మేము వచ్చేసరికి తీసుకున్నది డబల్ బెడ్కి సరిపోయేలా తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మాది సింగిల్ కాటే, కానీ నేను డబల్ బెడ్కి సరిపోయేలా తీసుకున్నాను. ఎందుకంటే నేను హోల్ బెడ్ అంతా కవర్ అయ్యేలా తీసుకుందాము అన్న థీమ్తో తీసుకున్నానమాట. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనేది అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇది చాలా బాగుంది. అండ్ మీకు చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే అక్కడ నుంచి కూడా సైజెస్ ఉన్నాయండి. కావాలనుకుంటే ఒక్కసారి చెక్ చేయండి. నేనైతే తప్పకుండా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మనకి ఇట్లా జిప్స్ అనేది అవైలబుల్గా ఉంటే మనం ఈ జిప్స్ ఇట్లా మొత్తం హోల్ సో ఇట్లా మొత్తం జిప్ ఇట్లా ఉంటుంది. మనం చక్కగా జిప్ ఓపెన్ చేసుకొని ఇలా తీసుకొని వెళ్ళిపోవచ్చు. బాగుంది ఫోన్. సో చూసారు కదా, నెట్ వచ్చేసరికి ఇది చెప్పాను కదా అమెజాన్లో తీసుకున్నాను అని చెప్పి. క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంది క్వాలిటీ. అమెజాన్లో కాబట్టి కాస్ట్ చాలా అఫోర్డబుల్గా పడింది అనమాట. మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అనేది చెక్ చేసిన తర్వాతే తీసుకోండి. మేమైతే ఒక 2-3 వెబ్సైట్స్ చెక్ చేసిన తర్వాత ఇది ది బెస్ట్ అనిపించి తీసుకున్నామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీనికి ఫోల్డింగ్ కొంచెం కష్టం, అంటే ఫోల్డింగ్ ఈజీగానే ఉంటుంది, తీసి పెట్టి అంటేనే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం క్లీనింగ్ కూడా చేసుకోవాలి కదా, బెడ్షీట్స్ మార్చడం, డైలీ మార్నింగ్ సర్దుకోవడం అట్లా చేస్తూ ఉండాలి కదా. సో ఆ టైంలో నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది, అంటే తీసి మళ్ళీ పెట్టి అలా అది కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ రాదర్ దాన్ దట్ అంతా ఓకే, అంతా బాగుంది. ఫస్ట్ థింగ్ అయితే ఏంటంటే మాకు మస్కిటోస్ నుంచి అయితే కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట. అంతే మాకు చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను మస్కిటో కాయిల్స్ పెట్టేదాన్ని, ఆల్అవుట్స్ పెట్టేదాన్ని చాలా యూజ్ చేసేదాన్ని. కానీ నాకైతే అప్పటికి నేను డోర్స్ అయితే అస్సలు తీయకుండా ఉంచేదాన్ని. ఈవినింగ్ 6:00 మనం డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. సో కానీ నేను ఆ టైంలో కూడా డోర్స్ ఓపెన్ చేసేదాన్ని కాదు. ఈవెన్ అయినా నాకు ఇంకా మస్కిటోస్ పోవట్లేదు, ఫుల్ మాకు నైట్ నిద్ర కూడా ఉండట్లేదు అనమాట, అంత ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే ఇంక మస్కిటో ఇది నెట్ అనేది తెప్పించామన్నమాట. బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి తీసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉంది. మనకి ఏ మన బెడ్ సైజ్ ఎంత అనేది మనకి తెలిస్తే చాలు, ఆ సైజ్ కావాల్సిన నెట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది, సో ఇప్పుడైతే బ్లాక్ చేసేయండి ఫ్రెండ్స్. చిన్న అప్డేట్ ఇద్దాము, మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి చిన్న బయట అంతే. సో ఇప్పుడైతే బ్లాక్ చేసేయండి. హలో, సో ఇక్కడ వచ్చేసరికి నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈవినింగ్ రొటీన్ అంటే నథింగ్ బట్ ఏం లేదండి, జస్ట్ ప్లాంట్స్కి వాటర్ పోస్తా అంతే. ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. తెలిసిందే కదా మీ అందరికీ, హోమ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే చాలా ఏదో ఒకటి పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అనమాట. రెస్ట్ అంటే నాకు తెలిసి హార్డ్లీ ఒక 1 అవర్ దొరుకుతుందేమో. సో ఇక్కడైతే నేను వాటర్కి ప్లాంట్స్కి వాటర్ పోసేసిన తర్వాత నేను వంశీ వార్డ్రోబ్ సర్దుతున్నాను అనమాట. ఆయన ఏంటి అని అంటే ఎప్పుడు నేను వీక్లీ వన్స్ ఒక్కసారికైనా సర్దేస్తూ ఉంటాను. ఎందుకు అంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఎప్పుడు ఇవన్నీ కలిపేస్తూ ఉంటారు అనమాట. నేను ఏంటంటే ప్యాంట్స్కి ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్ ఇట్లా సెగ్రిగేట్ చేసి పెడుతూ ఉంటాను. కానీ ఆయన అన్నీ కలిపేస్తూ ఉంటారు. అసలు గజిబిజి అయిపోతే చాలా చిరాగ్గా అనిపించేలా చేస్తారనమాట. వార్డ్రోబ్ ఏదైనా తీద్దామంటే చాలా చిరాగ్గా చేసేస్తూ ఉంటారనమాట. సో నేను వీక్లీ వన్స్ తప్పకుండా ఆయన ర్యాక్ మాత్రం సర్దుతూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసారా, వీడియో తీసేటప్పుడు నా తల కనిపించట్లేదండి, నా హెడ్ లేచిపోయిందనమాట. అట్లా నేను వీడియో కెమెరా అలా సెట్ చేశాను. నేను తర్వాత చూసుకొని నవ్వుకున్నాను. సో ఇక్కడైతే నేను ఇప్పుడే కదా మీతో ఈ మస్కిటో నెట్ అనేది షేర్ చేసుకున్నాను. సో ఇట్లా అనమాట, నేను ఇంకా అవసరమైనప్పుడు తీసి ఇంకా అలా పెట్టేసుకుంటూ ఉంటున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నా మీ టైం అంటే నథింగ్ బట్ మనకి స్కూల్స్, కాలేజ్ డేస్, బిఫోర్ మ్యారేజ్ కొన్ని హాబీస్, కొన్ని ప్యాషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో అవి మీరందరు కూడా ట్రై చేయండి. నేనైతే అప్పుడప్పుడు ఇట్లా నెయిల్ పాలిష్ వేసుకోవడం లేదంటే నెయిల్ ఆర్ట్స్ ట్రై చేస్తూ ఉంటానండి. బేసిక్ నెయిల్ ఆర్ట్స్ అంతే, నాకు మరీ హెవీగా వచ్చు అని అయితే నేను చెప్పాను. జస్ట్ బేసిక్ నెయిల్ ఆర్ట్స్ ట్రై చేస్తూ ఉంటాను. సో నేను నెక్స్ట్ వీక్లో నేను మీకు చూపిస్తాను నెయిల్ పాలిష్ ఇట్లా ఇష్టం పడే వాళ్ళకి ఆ బేసిక్ నెయిల్ ఆర్ట్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నేను నెక్స్ట్ వీక్ మీకు ట్రై చేసి చూపిస్తానమాట. కొన్ని నాకు కొన్ని వచ్చి అవి వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను. లేదంటే ఇట్లా మీ టైంలో ఏంటంటే కొంచెం మనకి ఇష్టమైనవి నేనైతే యూట్యూబ్ చూస్తూ ఉంటాను, లేదంటే వీడియోస్ ఏమైనా వీడియోస్ తీసుకోవాలన్నా తీసుకుంటూ ఉంటాను, లేదంటే డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటానండి నేను, కలర్స్ పెయింటింగ్ వేసుకుంటూ ఉంటాను. ఈసారి నేను మీతో అవి షేర్ చేసుకుంటాను నేను చేసిన వరకు. సో ఈరోజు అయితే ఏంటంటే అంటే లాస్ట్ మండే రోజు నేనైతే నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటానమాట. నేను నెయిల్ పాలిష్లో డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూనే ఉంటానండి.
నాకు నెయిల్ పాలిష్ ఎన్ని ఉన్నా నాకు తనివి తీరదు అనమాట, అంత పిచ్చి నాకు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నెయిల్స్ అప్పుడప్పుడు అట్లీస్ట్ ఒక 15 డేస్కి ఒకసారైనా ట్రిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మన నెయిల్స్ అనేది హెల్దీగా ఉంటుంది. అండ్ అలాగే వ్యాజ్లిన్ అప్లై చేస్తూ ఉండండి, మన నెయిల్స్ అనేది హెల్దీగా ఉంటాయి అన్నమాట. అండ్ నేను చెప్పాను కదా, మీ టైం అనేది మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇట్లా చేసుకుంటే మనం ఏంటంటే, డేలో ఈ 24 అవర్స్లో మనం ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని వర్క్స్ ఉన్నా, మనం అట్లీస్ట్ 1 అవర్ మనం ఇట్లా మీ టైం అని చెప్పి మనం స్పెండ్ చేస్తే ఏంటి అని అంటే, మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవంతా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. అంటే మన ప్యాషన్స్ కానీ మన హాబీస్ కానీ మర్చిపోకుండా మనం చేసుకుంటూ ఉంటామంతే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కి ఇది చాలా బెస్ట్ రిలీఫ్ అని చెప్పచ్చండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ హాబీస్, మీ ప్యాషన్స్, అంటే మీరు మీ టైంలో ఏం చేస్తారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో హోప్ మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడితో అయితే నేను ఈ చిన్న బ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.